అందవలసిన రేషన్ బియ్యం దర్జాగా లారీలకు లారీలు కనీసం ప్రభుత్వ గోనె సంచులు కూడా తొలగించకుండా అమ్మేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ లో నిలిపి ఉన్న రేషన్ బియ్యం లారీని పట్టుకున్నారు అధికారులు. తమకు స్థానిక భీమవరం రోడ్లో ఉన్న లారీపై వచ్చిన సమాచారం మేరకు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ సీతారత్న మార్కెట్ లోకి రావడంతో అక్కడికక్కడే లారీని వదిలేసి పారిపోయారు లారీ డ్రైవర్. చేంజ్ అయిన తర్వాత ఎంత అనేది ఫర్దర్ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టాక్స్ని ప్లస్ వెహికల్ని కూడా సీజ్ చేసి మా కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అందులో మీరు పీడిఎస్ రైసర్ని నిర్ధారణ అయిన తర్వాత ఇంకా లేదా ఎన్ని బస్తాలు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఇంకా తెలియదండి. డ్రైవర్ అయితే ఇక్కడ ఎవరు లేరు. స్టాక్ మాత్రం పట్టుకోవడం జరిగింది. 100% పీడిఎఫ్ గన్నీ బ్యాగ్స్లోనే గవర్నమెంట్ గన్నీ బ్యాగ్స్లో ఉన్నాయి. స్టాక్ని సీజ్ చేసి మేము ఎంఎల్ఎస్ పాయింట్లో సీజర్ స్టాక్ పెట్టడం జరిగింది. ఓకే మ్యామ్.